हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। एला उन्नारंडि अंदरू बागुन्नारा? एंड टुडे वीडियोलो मीरु इक्कड चूस्तुन्न ई फ्रॉक अनेदि ईजीगा ए विधंगा स्टिचिंग चेसुकोवालो ई वीडियोलो चूपिस्तानंडि। एंड ई ड्रेस कि नेनु 3 टाइप आफ् डिजाइनर हैंड्स पेट्टानंडि। अंटे ड्रेस ओकटि 3 टाइप आफ् डिजाइनर हैंड्स अन्नमाट। सो मीरु इक्कड चूस्तुन्नारु कदा, ओकटेमो नार्मल क्याप हैंड्स अंड इंकोकटेमो कुच्चु हैंड्स, इंकोकटेमो लांग चुड़ी हैंड्स अन्नमाट। ए हैंड टाइप अयिना जस्ट 1 मिनट लो चेंज चेसुकुने विधंगा ई ड्रेस डिजाइन अनेदी चेशानु नेनु। अंड नेनु ई ड्रेस स्टिच चेयडानिकि सारी यूज चेशानंडि। सारी प्राइस 550 रूपीस। अंड मीकु कूडा सेम फैब्रिक कावालि अनुकुंटे गनुक स्क्रीन पैन इच्चिन नंबर की काल चेसिना, लेदु अंटे वाट्सएप लो मेसेज चेसिना कूडा ఆల్ ఓవర్ ఇండియాకైనా ఫారిన్ కంట్రీస్కైనా పల్లెటూర్లకైనా సరే కొరియర్ చేస్తారండి। కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా 50 రూపీస్ ఉంటుంది। సారీ ప్రైస్ 550 రూపీస్. ఒకవేళ మీకు కూడా సేమ్ ఫ్యాబ్రిక్ కావాలి అంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి। అండ్ ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాం। అండ్ ఈ డ్రెస్ కటింగ్ పైన బాడీ పార్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశానండి। ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను। ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు కటింగ్ అండ్ అలాగే పైన బాడీ పార్ట్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూడొచ్చు। అండ్ ఈ వీడియోలో ఫస్ట్ పార్ట్ కి కంటిన్యూషన్ ఈ వీడియో ఉంటుందండి। అంటే కింద బాటమ్ పార్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, బాడీ కి అటాచ్ చేసి ఫుల్ స్టిచ్చింగ్ మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను। టూ పార్ట్స్ ఎందుకు పెడుతున్నా అంటే బాటమ్ పార్ట్ చాలా కన్ఫ్యూజ్ అవుతారండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే। సో ఒకే వీడియోలో పెడితే లాగ్ అయిపోతుంది, అంటే బాగా లెంగ్త్ అయిపోతుంది అండ్ అలాగే అర్థం కాదు అని చెప్పేసి సెకండ్ పార్ట్ లాగా పెడుతున్నానన్నమాట। ఇక్కడ పైన అంబ్రెల్లా కట్ కి బాటమ్ టూ పార్ట్స్ అన్నమాట। అంబ్రెల్లా కట్ ఒకటి ఉంటుంది, కింద కుచ్చు సెపరేట్ గా ఉంటుంది। ఫస్ట్ అంబ్రెల్లా కట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం। ఇక్కడ ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అండి, కింద ఉన్నది మెయిన్ ఫ్యాబ్రిక్ కి రాంగ్ సైడ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ని ఈ విధంగా నీట్ గా పెట్టుకున్నాను। ఎక్కడ ముడత లేకుండా జాగ్రత్తగా పెట్టాను। పెట్టేసి పైన నడుం పార్ట్ దగ్గర అండ్ కింద చివర్ల మొత్తం సేఫ్టీ పిన్స్ పెట్టాను। కింద చివర్లో సేఫ్టీ పిన్స్ పెట్టాల్సిన అవసరం లేదండి, మీరు పైన నడుం దగ్గర పెట్టుకుంటే చాలు। నేను కింద కూడా ఎందుకు పెట్టాను అంటే చాలా మంది సిల్క్ ఫ్యాబ్రిక్స్ తో అయినా జార్జెట్ ఫ్యాబ్రిక్స్ తో అయినా అంబ్రెల్లా కటింగ్ చేసినప్పుడు మాకు ఎగుడు తిగుడుగా వస్తుంది, నీట్ గా రావట్లేదు, సమానంగా లేదు, ఉండట్లేదు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు। సో ఆ విధంగా ఎందుకు వస్తుంది, ఎంత జాగ్రత్తగా కట్ చేసినా అనేది ఈ వీడియోలో చూపిస్తాను అన్నమాట। సో ఫస్ట్ అయితే ఈ విధంగా పెట్టి సేఫ్టీకి పిన్స్ కూడా పెట్టిన తర్వాత పైన నడుం పార్ట్ దగ్గర మెయిన్ ఫ్యాబ్రిక్ కి లైనింగ్ ఫ్యాబ్రిక్ ని ఈ విధంగా జాయిన్ చేస్తున్నా, జారిపోకుండా ఉండడం కోసం। ఓన్లీ నడుం పార్ట్, పైన నడుం పార్ట్ దగ్గర మాత్రమే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి। స్టిచ్ చేసుకొని పైన ఉన్న సేఫ్టీ పిన్స్ అన్ని తీసేయొచ్చండి। నడుం పార్ట్ దగ్గర ఉన్న పిన్స్ మొత్తం తీసేసా। తీసేసిన తర్వాత కింద నీట్ గా పెట్టాను నేను, చాలా జాగ్రత్తగా నీట్ గా పెడితే ఇప్పుడు సేఫ్టీ పిన్స్ దగ్గర కింద కొంచెం ఎక్స్ట్రా కనిపిస్తుంది కదా మీకు। జార్జెట్ క్లాత్ అనేది నేను ఒకటికి రెండు సార్లు మడత నీట్గా వేసుకొని జాగ్రత్తగా పెట్టి నీట్ కట్ చేశానండి। కింద ఫ్లోర్ పైన పరిస్తే ఈ విధంగా ఉంది కదా, సమానంగా జస్ట్ కొంచెమే ఎక్కువగా అనిపిస్తుంది కదా। చివర్లు చూసారు కదా మీకు, మధ్యలో మాత్రమే అది కూడా కొంచెమే ఒక హాఫ్ ఇంచ్ అలా ఎక్స్ట్రా ఉంది అంతే, ఈ విధంగా ఎక్స్ట్రా కనిపిస్తుంది। కానీ నార్మల్గా అంటే మనకి డ్రెస్ ఇలాగే ఉండదు కదా, డ్రెస్ వేసుకున్నప్పుడు నిలువుగా వచ్చేస్తుంది కదా కుచ్చులన్నీ పడే విధంగా। సో ఇప్పుడు నిలువు మడత మీద స్ట్రైట్గా అంటే నడుం పార్ట్ దగ్గర టైట్ చేసి పట్టుకుంటే కింద సేఫ్టీ పిన్స్ ఉన్న దగ్గర చూడండి చాలా కుచ్చు పడిపోయింది అన్నమాట, కింద మడత పడినట్టు ఈ విధంగా సేఫ్టీ పిన్స్ పెట్టాను కాబట్టి ఈ డిఫరెన్స్ అనేది బాగా తెలుస్తుంది ఇక్కడ। సో ఇప్పుడు సేఫ్టీ పిన్స్ కూడా తీసేస్తే ఎలా ఉంటుందో చూడండి। అంబ్రెల్లా కటింగ్ అనేది సిల్క్ ఫ్యాబ్రిక్స్తో అయినా జార్జెట్ ఫ్యాబ్రిక్స్తో అయినా చేసినప్పుడు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైనా కింద ఎగుడు దిగుడులు రావడం అనేది కామన్। సో ఈ విధంగా కింద ఎగుడు దిగుడులు వచ్చినప్పుడు ఫస్ట్ మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని కరెక్ట్ మెజర్మెంట్తో కట్ చేసుకోవాలి, ఎందుకంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ స్టిఫ్గా ఉంటుంది కాబట్టి కరెక్ట్గా వస్తుంది అంబ్రెల్లా కటింగ్ అనేది। సో లైనింగ్ ఫ్యాబ్రిక్ని కరెక్ట్ మెజర్మెంట్తో కట్ చేసి తర్వాత పైన ఉన్న ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎవరి హెల్ప్ అయినా తీసుకొని ఈ విధంగా పట్టుకోమనండి, పైన టైట్గా పట్టుకోవాలి అంటే నడుం పార్ట్ దగ్గర టైట్గా పట్టుకొని ఉండాలి। సో నడుం పార్ట్ దగ్గర టైట్గా పట్టుకొని ఉండి కింద ఉన్న ఎక్స్ట్రా కట్ చేయాలి, చూసారు కదా పిన్స్ పెడితే ఇందాక మనకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది, కానీ నడుం పార్ట్ దగ్గర ఈ విధంగా టైట్గా పట్టుకొని ఇలా నిలువు మడత మీద ఇలా పట్టుకుంటే చూడండి కింద ఎంత ఎక్స్ట్రా వచ్చిందో, ఒక 3-4 ఇంచెస్ దాకా ఎక్స్ట్రా వచ్చినట్టు కనిపిస్తుంది। సో నేనేం చేశానంటే ఈ విధంగా మా మదర్ హెల్ప్ తీసుకొని
కింద ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేశాను పైన టైట్ గా పట్టుకుంటే ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా పైన నడుం పార్ట్ దగ్గర టైట్ గా పట్టుకోవాలి అండ్ కింద ఉన్న ఎక్స్ట్రాన్ కట్ చేశాను కింద పార్ట్ కూడా మరీ పై కట్ చేయకండి కరెక్ట్ గా లైనింగ్ ఎంతైతే ఉంటుందో లైనింగ్ కన్నా ఒక 1 ఇంచ్ కిందకు ఉండేలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఒక 1 ఇంచ్ కింద ఖచ్చితంగా ఉండాలి కింద జిగ్జాగ్ చేసినప్పుడు కొంచెం ఫ్యాబ్రిక్ అనేది పైకి వెళ్తుందన్నమాట సో లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక 1 ఇంచ్ లెంగ్త్ కొంచెం ఉండేలాగా కట్ చేయాలి సిల్క్ ఫ్యాబ్రిక్స్ అయినా జార్జెట్ క్లాత్ అయినా అంబ్రెల్లా కటింగ్ చేసుకున్నప్పుడు ఎగుడు తిగుడులు వస్తే ఈ విధంగానే సరి చేసుకోవాలండి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏమో కరెక్ట్ మెజర్మెంట్ తో కట్ చేసుకుంటాము అది స్టిఫ్ గా ఉంటుంది కాబట్టి అంబ్రెల్లా షేప్ అనేది కరెక్ట్ గా వస్తుంది సో లైనింగ్ ని బేస్ చేసుకుంటూ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి ఈ విధంగా మంచి వైపు నుంచి మీకు కనిపించకపోతే లైనింగ్ ఉండే వైపుకు తిప్పుకొని కింద వైపు ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకోవాలి మనం ఈ విధంగా పట్టుకున్నప్పుడు కింద మెయిన్ ఫ్యాబ్రిక్ సారీ లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది అంటే మెజర్మెంట్ కరెక్ట్ గానే వచ్చినట్టండి ఎవరు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు ఈ విధంగా కింద చేసినప్పుడు మళ్ళీ ఎక్కువ తక్కువలు ఈ విధంగా కనిపిస్తే గనక తక్కువ కట్ చేసాను తప్పు కట్ చేసామని ఎవ్వరూ అనుకోవద్దు కన్ఫ్యూజ్ అవ్వద్దు అన్నమాట ఎందుకంటే ఈ జార్జెట్ క్లాత్ తో ఎంత నీట్గా కట్ చేసినా ఈ విధంగానే వస్తాయి కానీ మనకి ఇందాక మీకు చూపించాం కదా చేత్తో పట్టుకున్నప్పుడు అలా నిలువు మడత మీద సమానంగా ఉంది అంటే డ్రెస్ కంప్లీట్ అయ్యాక కూడా ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా నీట్గా వస్తుంది అన్నమాట సో ఈ విధంగా ఉంది కదా ఇప్పుడు కింద పరిచినప్పుడు ఈ ఎడ్జెస్ మొత్తాన్ని నేను జిగ్జాగ్ చేసుకున్నాను ఈ విధంగా జిగ్జాగ్ చేసి ఇప్పుడు కింద కుచ్చు అతకాలి ఇది మళ్ళీ స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాక సమానంగానే వస్తుంది ఎందుకంటే డ్రెస్ వేసుకున్నప్పుడు నిలువుగానే కనిపిస్తుంది కాబట్టి ఈ విధంగా కింద ఫ్లోర్ మీద పరిచినట్టు ఉండదు కాబట్టి అండ్ ఇది కింద కుచ్చు కోసం తీసుకున్న ఫ్యాబ్రిక్ అండి ఇది 2 మీటర్స్ వెడల్పు 10 ఇంచెస్ లెంగ్త్ ఉంది ఆల్రెడీ కటింగ్ పార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఇక్కడ మనం లైనింగ్ సారీ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంతైతే తీసుకుంటామో లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా కుచ్చు కోసం అదే విధంగా తీసుకోవాలి అండ్ ఇక్కడ తీసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ ని 2 పార్ట్స్ ని ఒక పార్ట్ కింద జాయిన్ చేసుకోవాలి అంటే ఇక్కడ మీకు ఇందాక వేళ్ళతో చూపించాను కదా 2 పార్ట్స్ అంటే ఒక్కొక్క పార్ట్ 2 మీటర్స్ వెడల్పు ఉండే విధంగా తీసుకొని రెండు పార్ట్లని కలుపుతున్నాను అన్నమాట అంటే ఫ్రంట్ సైడ్ కి ఒక 4 మీటర్స్ కుచ్చు ఉంటుంది కింద అండ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా ఒక 4 మీటర్స్ కుచ్చు పెట్టుకునే ఫ్యాబ్రిక్ ఉంటుందన్నమాట అంబ్రెల్లా కట్ కి కింద కుచ్చు పెట్టే ఫ్యాబ్రిక్ ఈ 2 పార్ట్స్ ని ఈ విధంగా జాయిన్ చేసుకొని చివర్ని ఫోల్డ్ చేసుకొనైనా స్టిచ్ చేసుకోవాలి లేదు అంటే ఓవర్లాక్ అయినా చేసుకోవాలి పీసులు రాకుండా ఉండడం కోసం అండ్ ఈ విధంగా పార్ట్స్ రెండు జాయిన్ చేసిన దగ్గర ఈ విధంగా ఎగుడు దిగుడుగా ఉంటే దాన్ని ఈ విధంగా సరి చేసుకొని పైన వైపున కింద వైపున రెండు పక్కల కూడా జిగ్జాగ్ చేసుకోవాలి ఈ ఫ్రాక్ కి జిగ్జాగ్ చేస్తేనే లుక్ బాగుంటుందండి ఈ రెండు పక్కల కూడా జిగ్జాగ్ చేశాను అంబ్రెల్లా కట్ కి చివర అంచు జిగ్జాగ్ చేశాను అండ్ అలాగే ఈ కుచ్చు పార్ట్ కి పైన కింద జిగ్జాగ్ చేసి మనం 2 పార్ట్స్ జాయిన్ చేసిన దగ్గర ఓవర్లాక్ చేసుకున్నాను అన్నమాట ఇప్పుడు పైన అంబ్రెల్లా కట్ కి ఈ కింద కుచ్చు పార్ట్ ని మెయిన్ ఫస్ట్ అతకాలన్నమాట ముందు అంబ్రెల్లా కట్ ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి కలిపి 2 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా అండ్ కింద కుచ్చు పార్ట్ ఏమో ఫ్రంట్ పార్ట్ కి ఒక 4 మీటర్స్ వెడల్పు 10 ఇంచెస్ లెంగ్త్ బ్యాక్ పార్ట్ కి 4 మీటర్స్ వెడల్పు 10 ఇంచెస్ లెంగ్త్ ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ విడివిడిగా అతకాలి సో ఇప్పుడు ఈ అంబ్రెల్లా కట్ కి చివరి జిగ్జాగ్ చేసిన దగ్గర అన్నమాట మెయిన్ ఫ్యాబ్రిక్ కి మంచి వైపున ఈ కింద కుచ్చుకు తీసుకున్న పార్ట్ కూడా మంచి వైపు ఇవి రెండు మంచి సైడే ఉన్నాయి మంచి వైపున ఒకదానిపైన ఒకటి పెడుతున్నాను అంబ్రెల్లా కట్ కి ఫ్యాబ్రిక్ కి మంచి వైపు అండ్ అలాగే కుచ్చు పార్ట్ కూడా మంచి వైపు అన్నమాట అంబ్రెల్లా కట్ పెట్టుకున్న ఫ్యాబ్రిక్ ఒక 1/2 ఇంచ్ కిందకు ఉండాలి అండ్ అలాగే పైన కుచ్చు పెట్టే ఫ్యాబ్రిక్ ఒక 1/2 ఇంచ్ పైకి ఉండేలాగా పెట్టుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా సో ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు దగ్గర దగ్గరికి చిన్ని చిన్ని కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి మరీ పెద్ద కుచ్చు పెట్టినా మీకు రాదండి అంటే కుచ్చు సరిపోదన్నమాట ఫ్యాబ్రిక్ ఎంతున్నా సరే చిన్ని చిన్ని కుచ్చులు దగ్గర దగ్గరగా పెట్టుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది ఈ ఫ్రాక్ కి అండ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కుచ్చులు పెట్టుకోవాలి కుచ్చు పెట్టిన తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ ని జాయిన్ చేసుకోవాలి ఎందుకు అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కుచ్చు పెట్టేటప్పుడే లైనింగ్ కూడా దీనికి కలిపి పెట్టేయచ్చు కదా అని డౌట్ రావచ్చు కొంతమందికి
విడివిడిగా ఎందుకు పెట్టుకోవాలి అంటే ఇది జార్జెట్ క్లాత్ కదా లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా ఈ కుచ్చుతో కలిపి పెట్టేస్తే వెయిట్ ఎక్కువయి పీక్ వచ్చినట్టు ఉంటుందన్నమాట క్లాత్ పీక్ వచ్చినట్టు అయిపోతుంది సో అలా అవ్వకుండా ఉండాలి అని చెప్పేసి ఈ విధంగా విడివిడిగా అంటే పైన మెయిన్ ఫ్యాబ్రిక్ కి మెయిన్ ఫ్యాబ్రిక్ కుచ్చు పెట్టాను లైనింగ్ ఫ్యాబ్రిక్ కి కుచ్చు విడిగా పెట్టా అన్నమాట సో ఈ విధంగా మొత్తం కుచ్చు మొత్తం అంబ్రెల్లా కట్ కి కింద వైపున కుచ్చు మొత్తం ఈ విధంగా పెట్టుకోవాలి చూసారు కదా ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకుంటే కుచ్చు ఈ విధంగా కనిపిస్తుంది అన్నమాట అవుట్ లుక్ అనేది ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేశాం కదా కింద ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది జాయిన్ చేసుకోవాలి లైనింగ్ ఫ్యాబ్రిక్ కి కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంతైతే తీసుకున్నామో లైనింగ్ కూడా అంతే తీసుకున్నాను నేను కింద లైనింగ్ కోసం నేను బాటమ్ పార్ట్ కి క్రేప్ ఫ్యాబ్రిక్ యూస్ చేశాను కింద లైనింగ్స్ గా అసలు అంటే ఫోల్డింగ్ స్టిచ్చెస్ అయినా ఏది వేయలేదండి అంబ్రెల్లా కట్ ని ఏం స్టిచ్ చేయలేదు చివర అంచులు అండ్ అలాగే ఈ తీసుకున్న ఈ పట్టీని కూడా చివర అంచులు ఏం స్టిచ్ చేయలేదన్నమాట స్టిచ్ చేయకుండా జస్ట్ టూ పార్ట్స్ ని జాయిన్ చేసుకున్నాను అంతే ఈ విధంగా పెద్ద పీస్ వచ్చేలాగా అన్నమాట సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కి లైనింగ్ ఎలా జాయిన్ చేయాలో చూద్దాము సో ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కి మంచి వైపు అన్నమాట మెయిన్ ఫ్యాబ్రిక్ కి మంచి వైపు అండ్ అలాగే కింద మనం అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే సారీ కింద లైనింగ్ ఫ్యాబ్రిక్ కి మంచి వైపు అండ్ అలాగే కుచ్చు తీసుకోవడానికి కుచ్చు పెట్టుకోవడానికి తీసుకున్న ఫ్యాబ్రిక్ కూడా మంచి వైపు ఒకే సైడ్ ఉండేలాగా పెట్టుకొని ఒకదానిపైన ఒకటి ఈ విధంగా పెట్టి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కుచ్చు పెట్టుకుంటూ స్టిచ్ చేయాలి సో అందరికీ అర్థమవుతుంది అని అనుకుంటున్నానండి ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను అండ్ ఇన్ని పార్ట్స్ పెడుతున్నాను ఎందుకు అని చెప్పేసి ఎవరు ఏమనుకోవద్దండి దేనికి అది నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉండాలి అని చెప్పేసి నేను విడివిడిగా పెడుతున్నాను అన్నమాట ఒకే పార్ట్ పెట్టి కన్ఫ్యూజన్గా గజిపిచ్చిగా స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్తే అందరికీ అర్థం కాదు కదా సో అందుకని చెప్పేసి ఈజీగా అర్థం అవ్వాలి అని ఇన్ని పార్ట్స్ లాగా పెడుతున్నాను కటింగ్ పార్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు కటింగ్ పార్ట్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట అండ్ కింద లైనింగ్ ఫ్యాబ్రిక్కి చివర్లు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ స్ట్రైట్గా పట్టుకున్నప్పుడు కింద ఏమైనా లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంది అనిపిస్తే ఇంకొక మడత ఆల్రెడీ ఒకసారి ఫోల్డ్ చేసి స్టిచ్ చేశారు కదా దాన్ని ఇంకొక ఫోల్డ్ వేసి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట సమానంగా ఉంటుంది లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ ఇక్కడ పైన బాడీ పార్ట్కి బాటమ్ ఎలా జాయిన్ చేయాలో చూద్దాం బాడీ పార్ట్ ఆల్రెడీ కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం చూపించా కదా కాకపోతే బాడీ పార్ట్ స్టిచ్చింగ్ చూపించిన వీడియోలో హ్యాండ్స్కి లైనింగ్ వేయలేదండి నేను తర్వాత మళ్ళీ హ్యాండ్స్కి లైనింగ్ వేసుకొని స్టిచ్ చేసుకున్నాను అన్నమాట అండ్ ఇక్కడ పైన బాడీ పార్ట్కి మంచి వైపున బాటమ్ పార్ట్ కూడా మంచి వైపు వచ్చే విధంగా ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా రొటేట్ చేసుకొని పెట్టుకున్నాను సో ఈ విధంగా పెట్టుకొని పైన మొత్తం కొంచెం అక్కడక్కడ కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా అన్నమాట బాడీ పార్ట్కి మంచి వైపు బాటమ్ పార్ట్కి కూడా మంచి వైపు ఒకే సైడ్కి ఉండేలాగా పెట్టుకొని నేను అంబ్రెల్లా కటింగ్కి తీసుకున్న ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్ట్రా పెట్టాను నడుం పార్ట్ దగ్గర అక్కడక్కడ కుచ్చులు పెడితే బాగుంటుంది అని అంబ్రెల్లా కట్ పెట్టి ఈ విధంగా కుచ్చులు పెట్టుకుంటే నడుం దగ్గర కొంచెం కుచ్చు వచ్చినట్టు బాగుంటుందండి లుక్ వైజ్గా ఈ విధంగా స్టిచ్ చేశాక బాటమ్ పార్ట్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది అన్నమాట బాడీ పార్ట్ సో బ్యాక్ సైడ్ పార్ట్ని కూడా సేమ్ ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసిన తర్వాత షోల్డర్ పాయింట్ ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ పైన కింద వచ్చేలాగా పెట్టుకొని ఆర్మ్ హోల్ లూజ్ ఈ విధంగా చెక్ చేసుకోవాలి అండ్ నెక్కి కరెక్ట్గా మధ్యకి ఒక లైన్ మార్చేసుకొని చెస్ట్ లూజ్ ఈ విధంగా చెక్ చేసుకోవాలి అండ్ చెస్ట్ లూజ్ కరెక్ట్గా సమానంగా మధ్యకి వచ్చిందా లేదా అనేది ఆ మిడిల్ మార్క్ ద్వారా చెక్ చేసుకోవాలన్నమాట చెస్ట్ లూజ్ నడుం లూజ్ అండ్ హ్యాండ్ లూజ్ కూడా ఈ విధంగా చెక్ చేసుకొని హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని హ్యాండ్ లూజ్ని చెస్ట్ లూజ్కి అండ్ అలాగే నడుం లూజ్కి మార్క్స్ అనేది కలుపుకోవాలి అండ్ మీకు మెజర్మెంట్స్ తెలిస్తే ఓకే అండి లేదు అంటే ఆది డ్రెస్ కూడా ఇదే విధంగా చెక్ చేసుకోవాలి మెజర్మెంట్స్ అనేది ఈ పాయింట్స్ని అన్నిటిని కలుపుకొని ఇప్పుడు ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ముందు నడుం పార్ట్ దగ్గర నుంచి ఫస్ట్ నడుం పార్ట్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకోవాలి అంటే నడుం పార్ట్ దగ్గర నుంచి ఫస్ట్ బాటమ్స్ రెండు జాయిన్ చేసుకోవాలి బాటము మెయిన్ ఫ్యాబ్రిక్ అన్నమాట నడుం పార్ట్స్ అంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా సమానంగా ఉండేలా ఈక్వల్గా ఉండేలాగా పట్టుకొని ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్స్ని ఈ విధంగా ఒకదానిపైన ఒకటి పెట్టి చివర్లు మొత్తం జాయిన్ చేయాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుందండి
అండ్ ఈ డ్రెస్కి టూ టైప్ ఆఫ్ డిఫరెంట్ హ్యాండ్స్ పెట్టాను కదా, ఒకటేమో లాంగ్ చుడీ హ్యాండ్స్ అండ్ అలాగే ఇంకొకటి ఫుల్ సర్కిల్ త్రీ లేయర్స్ అంబ్రిల్లా హ్యాండ్స్ అనేది పెట్టాను కదా. సో ఈ టూ టైప్ ఆఫ్ హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా తొందరగానే అప్లోడ్ చేస్తాను. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, హ్యాండ్ లింక్స్ అని చెప్పేసి, చుడీ హ్యాండ్స్ అండ్ అలాగే అంబ్రిల్లా హ్యాండ్స్ వీడియో లింక్స్ అని చెప్పేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా వీడియోస్ చూడాలి అనుకుంటే లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా వీడియో చూడొచ్చు. ఈ విధంగా బార్గా స్టిచ్ చేసిన తర్వాత మనం మార్కింగ్ ఎలా అయితే పెట్టామో, మార్కింగ్ పెట్టిన దగ్గర నుంచి పైన హ్యాండ్స్ దగ్గర నుంచి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసుకొని నడుం పార్ట్ దగ్గర నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కలిపి ఒక 5 ఇంచెస్ దాకా స్టిచ్ చేసి 5 ఇంచెస్ తర్వాత నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ పక్కకు పెట్టేసి ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద చివరి దాకా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.